ప్రాణరాజీవము రామ రామానికే చాలదా శ్రీరామ రామానికే చాలదా మోసిపోయిన విషం తన ప్రియుడు రమణ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేసి చంపిన ఉదంతం సంచలనం సృష్టించింది.
చేతులు కాలేక ఆకులు పెట్టుకుని ఉపయోగం లేదన్నావుగా. ఉషా అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు అరడజన మంది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. నిందితులంతా పరారీలో ఉన్నారు. చేతనైతే వాళ్ళని చేజ్ చేసి పట్టుకో. అదే సాక్ష్యాలు దొరుకుతాయనుకుంటేనే, అంతేగాని మనస్సాక్షి అంతరాత్మ న్యాయం అని నీకు నువ్వే డెసిషన్ తీసుకునే వాళ్ళని చంపకు. అలా అయితేనే నువ్వు ఈ కేసును డీల్ చేయి. ఓకే? అలాగే సార్. చూడు, ఈ కేసుకు నీకు వృత్తిపరమైన సంబంధం తప్ప పర్సనల్ రిలేషన్స్, ఎమోషన్స్ ఏమీ లేవు. అది గుర్తుంచుకో. రెండు ఉన్నాయి సార్. వాట్? ఎస్ సార్. ఆ ఉషా ఎవరో కాదు, మా సొంత చిన్నాల కూతురు. ఆస్తి పంపకాల్లో వచ్చిన గొడవల వల్ల వాళ్ళకి మాకు మాటలేదు. సారీ శివాజీ, ఐఎమ్ వెరీ సారీ. ఓకే, ఈ పరిస్థితుల్లో నువ్వు ఈ కేసు టేకప్ చేయొద్దు, వేరే వాళ్ళకి అప్పచెప్తాను. నో సార్, ఈ కేసు నేనే డీల్ చేస్తాను. శివాజీ, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నాకు అర్థమైంది సార్. ఏ సంబంధం లేని కేసులో ఎమోషనల్ గా ఫీల్ అయ్యలేదు, చెల్లెల విషయంలో ఎమోషనల్ గా బ్లాస్ట్ అవుతానన్నా కదా మీ అర్థం. బట్ అంతకన్నా ముఖ్యమైనది ఆ నేరస్తుడిని పట్టుకోవడం. మన డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలియదు కాదు. నత్తకు పెద్దన్నలు మన వాళ్ళు, ఆలస్యం చేస్తే సాక్ష్యాలు మార్చిపోతాయి సార్. బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే మన లా అండ్ ఆర్డర్ పలుకుతుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేని మా చిన్నాన్న లాంటి వాళ్ళని ఎవరో పలకరించారు సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్. ఓకే, బట్ దిస్ ఇస్ ది లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ, మైండ్ ఇట్. థ్యాంక్ యూ సార్. కుక్కతోట వంకర. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు. నువ్వు అంతే, నీ జాతకం అంతే. నేను నిన్ను మార్చలేకపోయాను, కానీ నీ పోస్టుకు మాత్రం మార్చగలిగాను. ఇవ్వో ఆర్డర్స్. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేసి చూసుకో. ఎందుకు సార్, ఇది ఏమైనా ప్రమోషనా? నాలాంటి వాడికి ఏదైనా ఒకటే. ఆ మాట నిజమే, నీలాంటి వాడికి అదే సరైన పోస్టింగ్. డిపార్ట్మెంట్ లో ఉంటూ మనస్సాక్షిగా పని చేస్తాను అని చెబితే సొసైటీలో కష్టం. అందుకే సిన్సియర్ గా పనిచేయడానికి వీలుండే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి నేను ట్రాన్స్ఫర్ అయ్యేలా చూశాను. అక్కడ చేతులు కాలు ఆకులు పట్టుకోని అవసరం లేదు. థ్యాంక్ యూ సార్.
ఇది నిజంగా నా లైఫ్ కి ప్రమోషన్. అదెలాగయ్యా? కొన్నాళ్ల పాటు ఒకే చోట పని చేస్తానన్న నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది. అందుకే ఇక పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రిలాక్స్.